నీకు ఒకటి తెలుసా, ఇందులో ఉమా తెలుగు ట్రావెలర్ తప్పు కూడా ఉంది. అంటారు బాబు ప్యాంట్ ఇప్పమ్మా అంటారు, వంగబడు అంటారు, లాగి పెట్టి లాఠీ పెట్టి ఇంకా నా గుద్దలో పప్పు గుత్తి పెట్టి దూరుస్తారు. తెలిసి మీ అందరికి వ్యూస్ వస్తున్నాయి కదా, సో మీ మీద వీడియోలు చేస్తే ఆయనకి వ్యూస్ వస్తాయి అని చేస్తున్నట్టు ఉన్నాడు. వయసు మరీ వింతగా విస్తుపోతున్నదే నీదే. హలో సన్నీ. బాగున్నా? బాగున్నా బాగున్నా. నువ్వు? నేను సూపర్. చాలా రోజులు అయింది కాదు, 11:30 వీడియో 11:30 వీడియో అంటే నీ మీద ఎవడో ఫేక్ అలిగేషన్ చేస్తున్నాయి కదా, వాటికి ఆన్సర్ ఇస్తావేమో అనుకున్నా. నువ్వేమో కట్ చేస్తే జనరల్ బ్లాగ్ ఏదో పెట్టావు, ఆల్మోస్ట్ అందరూ అదే అనుకున్నారు తెలుసా. అవునా? అంటే ఖచ్చితంగా రియాక్ట్ అవుతున్నామో, పైగా 11:30 అని పర్టికులర్ గా టైం మెన్షన్ చేశాడు కదా, ఇంకా దాని గురించి ఏదో మాట్లాడతాను ఖచ్చితంగా అనుకున్నావు. లేదు మమ్మీ, ప్రతి వీడియో చెప్తాను నేను, అంటే ఆల్మోస్ట్ షెడ్యూల్ చేసి పెట్టేస్తా నైట్. అచ్చా ఓకే. అవునా? అంటే నేను అప్పుడప్పుడు చూస్తాలే, బట్ ఈ టైమింగ్స్ ఎక్కువ ఫాలో కాను నేను ఇన్స్టాది. ఓకే, మేబీ అందువల్ల నాకు ఐడియా లేదేమో. అయితే అందుకే నువ్వు ఎలాగే రియాక్ట్ అవ్వలేదు కదా అని చెప్పి ఇంకా నేనే కనుక్కుందామని ఫోన్ చేశా. ఏంది పరిస్థితి అసలు? కాదు, ఓ పని చేస్తావా, నాకు చిన్న హెల్ప్ చేస్తావా, ఓ రెండు ఫ్లాట్లు ఇస్తావా నాకు? రెండు ఫ్లాట్లా? అంటే ఇప్పుడు నీకు నెలకు 20 లక్షలు వస్తుందట కదా, రెండేళ్ళు బట్టి యూట్యూబ్ చేస్తున్నావు కనీసం, అంటే కనీసం ఒక 5-6 ఫ్లాట్లు కొనుంటావు, రెండు ఫ్లాట్లు ఇచ్చేస్తే ఓ దాంట్లో ఉంటూ ఒకటి రెంట్కి ఇచ్చుకుంటూ బతికేస్తా. నేనే అద్దె ఫ్లాట్ లో ఉంటున్నా, నీకు ఎక్కడి నుంచి తెచ్చేయని చెప్పు. తెలుసా నీకు హైలైట్ జోక్ తెలుసా? చెప్పు చెప్పు. నేను వింటున్న ఫ్లాట్ సబ్స్క్రైబర్ ది, ఆ అబ్బాయి అంటే నాకు కొంచెం మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతాడు. ఓకే. అంటే మార్కెట్ రేట్ కన్నా 2,000 తక్కువ ఇచ్చి, అన్న మీరు ఉండండి మీరు ఒక్కళ్ళేగా ఉంటారు అని చెప్పేసి వాళ్ళ డాడీని కన్విన్స్ చేసి ఇచ్చిండు నాకు ఇది రెంట్ కి. మళ్ళీ ఈ ఫ్లాట్ చూపించేది కూడా ఇంకా వేరే ఒక యూట్యూబర్ ఉంటాడు శశి కళ్యాణ్ అని చెప్పి, ఆ అబ్బాయే నాకు ఈ ఫ్లాట్ చూపించింది. ఓకే. అదే 20 లక్షలు ఇన్కమ్ అంట, నాకు చిన్న నవ్వు రాలేదు తెలుసా. 20 లక్షలు ఇన్కమ్ అనగా నెలకి. ఏంది మా 20 లక్షల పైసలా, లేకుంటే ఇంకేంది పెంకాసులా? కొడితే మనకి ఎంత వస్తుంది ఇన్కమ్ నీకు తెలుసు. అదే అయినా నీకు వచ్చే ఇన్కమ్ నాకు తెలిసి నీ బండి తాగేస్తుంది అనుకుంటా. మొత్తం సర్వం నాకేస్తుంది నా బండి. ఇంకా దాని తోడు ఇప్పుడు ఈ ర్యాలీ ప్రో ఒకటి తీసుకున్నావు. ఏం లేదు ఇంకా నీ గుండు గీగించుకోవాలి ఇంకా. కాదు అది డౌన్ పేమెంట్ ఎంత పర్సెంట్ పే చేసావు స్టార్టింగ్? దానికి ఫస్ట్ 2 లక్షలు అడ్వాన్స్ కట్టినా నేను, అట్లే మా డాడీ కట్టిన. ఓకే. అక్కడ నుంచి అకౌంట్ లో వాళ్ళ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసింది. ఓకే. అది ఇప్పుడు ఇంకా లోన్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఓకే అయిపోయింది 2 డేస్ లో. వాళ్ళు కొన్ని ప్రూఫ్స్ అడిగారు. ఓకే. అవి సబ్మిట్ చేసేసిన, అంటే మా డాడీ కూడా లోన్ తీసుకున్న దానికి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ రిఫరెన్స్ నెంబర్ అడిగితే, అంటే వీడు కడతడా కట్టడా లేదంటే ఎగ్గొట్టే బాబత అని ఒక రిఫరెన్స్ నెంబర్ అడిగారు. ఓకే. అది ఇచ్చేసిన ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది. బయట ఎట్లా అంటే నువ్వు 20 లక్షలు ఏదో డైరెక్ట్ క్యాష్ ఇచ్చి బండి తీసుకున్నట్టు మాట్లాడుతున్నారు. అయ్యా బాబోయ్. అంటే నువ్వు ఆ షోరూమ్ కి వెళ్ళి ఆ బండి ఎంత 19 లక్షల, సరే ఓకే 1 లక్ష టిప్పు, 20 లక్షలు మొత్తం తీసేసుకొని బండి ఇమీడియట్ డెలివరీ అన్నట్టు మాట్లాడుతున్నారు బయట. నాకు చిన్న నవ్వు రాలే. కాదు నీ మీద ఎఫ్ఐఆర్ ఉందా? ఏంటిది ఎఫ్ఐఆర్ ఉందా నీ మీద? నా మీద ఎఫ్ఐఆర్ ఉండేది. ఉంది కాదు, ఉండేది. అవునా? ఎప్పుడు ఏమైంది అసలు? ఇది 2018 లో అనుకుంటా, అంటే అది ల్యాండ్ విషయం. ఓకే. అది ఎవరో కాదు, మా సొంత బాబాయ్. ఓకే. సొంత బాబాయ్కి మా డాడీకి ఇద్దరికి క్లాషెస్ వచ్చినాయి. ఓకే. మా డాడీ ఆ సిచ్యువేషన్ లేడు, ఆయన హాస్పిటలైజ్ అయ్యిండు, ఇక్కడ నిమ్స్ లో జాయిన్ అయిపోయిండు. ఓకే. ఆ టైంలో ఒక గొడవ అయింది అక్కడ ల్యాండ్ గురించి, అంటే మా బాబాయ్ మాకు షెటర్ అమ్మిండు. అచ్చా ఓకే. రిజిస్ట్రేషన్ చేయమంటే చేయలేదు. అది మాకు మా బాబాయ్కి ఉన్న ఒక ఇష్యూ. ఆహా ఓకే. మేము మా బాబాయ్ మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఆ కేసులో మా మమ్మీ పేరు ఫస్ట్, నా పేరు సెకండ్, మా కల్లిగాడి పేరు థర్డ్. అంటే అది ఫ్యామిలీ కేసెస్ అంటే చూసినావు, దాన్ని సివిల్ ల్యాండ్ మ్యాటర్లు అంటారు కదా. అవునవును, సివిల్ కేసు. ల్యాండ్ మ్యాటర్ కేసు తప్ప అది ఎప్పుడో అయిపోయింది, కాంప్రమైజ్ అయిపోయినాం మేము. ఓకే. అయితే పాస్పోర్ట్ లేదా మరి నీకైతే?
నాకు పాస్పోర్ట్ లేకపోయింది, నాకు ఎప్పుడు వచ్చింది, నాకు ఎప్పుడు లాస్ట్ ఇయర్ నవంబర్ లోనే అనుకుంటా, నవంబర్ డిసెంబర్ గుర్తులేదు, అప్పుడే వచ్చింది. ఉందా పాస్పోర్ట్? అవును. పాస్పోర్ట్ లేదు అందుకే ఇంటర్నేషనల్ రైడ్లు చేయట్లేదు అది ఇది అని అంటుంటే, ఓరి బాబు ఇంటర్నేషనల్ బార్డర్స్ ఏ క్లోజ్ చేసిర్రు ఫస్ట్, నేను రైడ్ చేయడానికి కాదు. ఓకే నీకు ఒక్క నిమిషం లైన్ లో ఉండు, నా పాస్పోర్ట్ నీకు పంపిస్తాను. నువ్వే నమ్మట్లే అంటే ఎవడు నమ్మను నన్ను. అంటే అదే అంటే నాకు ఇవే ఐడియా లేదు కదా. అదే 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 నేననే కాదు, ఇప్పుడు తెలియని బ్యాచ్ ఎవరైనా కూడా అంటే పక్కా అది 100% తప్పు లేదు అందులో. ఒక్క నిమిషం ఉండి ఎత్తుతున్నా, నా ఫైల్ యాడ్ అయింది, ఇది సమయానికి దొరకదు. కాదు అసలుకి నాకు వచ్చింది మా పాస్పోర్ట్ ఎప్పుడో వచ్చింది, అది కేసు అంతా క్లారిటీ అయిపోయింది. అంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఉంటే ఎఫ్ఐఆర్ పక్కన ఇటు కనీసం పిట్టి కేసు ఉన్నా పాస్పోర్ట్ రాదు మనకి, అంతే కదా. మరి ఎఫ్ఐఆర్ ఉంటే రాదు కదా. దొరికింది, ఒక్క నిమిషం ఉండు, ఫోటో పంపిస్తా. నెట్ ఆన్ లో ఉందా నీకు? ఆన్ లో ఉంది, వైఫై కదా. ఇప్పుడు ఆన్ లో ఉంచే ఉంచుతాను. ఫస్ట్ పేజ్ లాస్ట్ పేజ్ లో ఇన్ఫర్మేషన్ ఉంటుందా? ఒక నిమిషం, ఉందిలే అది కూడా పంపిస్తాను. లాస్ట్ పేజ్ ఓకే వచ్చేసింది. అదే ఇప్పుడు డేట్ ఆఫ్ ఇష్యూ చూడు, 16/11 ఉంట, నవంబర్ 16, 2020. ఎఫ్ఐఆర్ ఉంటే నాకు పాస్పోర్ట్ ఎవరు ఇస్తారు చెప్పు. అదే కదా, మన మీద అదే తెలుసు కదా, చిన్న పిట్టి కేసు అన్నా కూడా రాదు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఉంది చూసినావా? అవును, అది పంపిస్తా ఉన్నా నీకు, ఎందుకంటే నీకు క్లారిటీ వస్తుంది. నా దగ్గర ఉంది ఇది, ఎందుకంటే మనకి అన్ని నా దగ్గర ఉంచుకుంటా, నాకు సంబంధించిన ఏదైనా నా దగ్గర ఉంటది పక్క, ఎందుకంటే ఏది ఏ టైం అవసరం వస్తుందో తెలియదు కదా. అంతే, తెలియను లేదో వాగుతారు కానీ మనకైతే అన్ని తెలుస్తూ ఉంటాయి కదా మన గురించి. దొరికితే చూడు లేదని లేదు, రైట్ రైట్ దొరికింది. నువ్వు చదువు జస్ట్ నార్మల్ గా, అంటే అది ఏ యాక్ట్ కేసు కొంచెం ఐడియా ఉంటది కదా. అదేలే, ఏది లోక్ అదాలత్ అంట తెలుసు కదా, అంటే ఇద్దరు ఇద్దరు పార్టీలు కాంప్రమైజ్ అయితే అఫీషియల్ గా కోర్టు నుంచి వచ్చింది ఇది. ఓకే, స్టాంప్ కూడా ఉంది, ఆస్తి పంపకాల స్టాంప్ ఉందిలే, జూనియర్ సివిల్ కోర్ట్. అదే తుంగదుర్తి, ఏదైతే అదేదో ఊరి పేరు ఉంది స్టాంప్ మీద, ఏంటది తుంగ దుర్తి, తుంగదుర్తి మా మాది అదే మా నియోజకవర్గం, నియోజకవర్గం. ఓకే ఓకే, తుంగ ఆ కోర్ట్ లో ఇప్పుడు ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్. అక్కడ కింద వర్క్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఓకే వాళ్ళు కూడా మనకు తెలిసిన వాళ్ళే. సరిపోయింది, ఇటే మొత్తం అన్ని ఫేక్ అవుతాయని చెప్పినవన్నీ కూడా. పాస్పోర్ట్ ఉంది, ఎఫ్ఐఆర్ ఉందన్నాడు, అదేమో ఫ్యామిలీ ఇష్యూ, అది కూడా ఎప్పుడో సెటరేట్ అయిపోయింది. కాదు అదేదో ఫన్ బకెట్ భాస్కర్ అంటే అదే ఫన్ బకెట్ భార్గవన్ ఇండైరెక్ట్ గా అన్నాడులే ఆయన, నువ్వు ఒకటే అన్నట్టుగా ఏదేదో మాట్లాడుతున్నాడు, అమ్మాయిలు అమ్మాయిలతో తిరుగుతాడు, అదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పింది ఎట్లా ఉంది తెలుసా? ఆయన చెప్పింది ఎలా ఉంది తెలుసా? 1000 మంది అమ్మాయిల్ని ఒకటేసారి తీసుకెళ్తున్నాడు అన్నట్టుగా, మోసం చేశాడు అన్నట్టుగా, అంటే ఇప్పుడు వరకు మోసం చేశాడు అన్నట్టుగా మాట్లాడు. ఏ మనిషి అనుకుంటున్నాడా, హల్క్ అనుకుంటున్నాడా? అది కాదు, ఈ రోజుల్లో అమ్మాయిల మీద మనం ఒక్క మాట అన్నా కూడా రూల్స్ ఎంత స్ట్రిక్ట్ ఉన్నాయో తెలుసు. అదే ఏం మనం ఒక అమ్మాయి గాని మెయిన్ గా ఇప్పుడు అంటే కొంచెం జనాలకు తెలిసిన వ్యక్తి ఎవరైనా సరే ఇట్లా కొంచెం యూట్యూబ్ లో గానీ టిక్టాక్ లో గానీ వాళ్ళు ఎవరైనా ఒక తప్పు చేస్తే మీడియా ఉంటుందా, ఎక్కి పడేస్తుంది మీడియా ఫస్ట్. అదే కదా, పోలీసు వాళ్ళు ఎవరైనా అమ్మాయిలు నీ మీద కేసు పెట్టినట్టయితే పోలీసులు నిన్ను విచ్చలవిడిగా వీడియోలు చేసుకొని ఇస్తారా? అంతే కదా, ఏం లేదు, ఫస్ట్ ఎవరైనా అమ్మాయి నా మీద ఎలిగేషన్ వేసిండ్రు అనుకో, పోలీసులు వస్తారు. అదే వేణుమాధ ఎత్తుకొని పోతారు, చూసిన అటు ఒక సంఖ్యలో ఇటు ఒక సంఖ్యలో సై సినిమాలోనా
అదే తీసుకొని వెళ్తారు బాబు ప్యాంట్ ఇప్పమ్మా అంటారు ఇప్పి వంగబడు అంటారు లాగి పెట్టి లాఠీ పెట్టి ఇంకా నా గుద్దలో పప్పు గుత్తి పెట్టి దూరుస్తారు అసలు ఈ రూల్స్ తెలుసు కదా అందరికి కాదు కొంతమంది ఇప్పుడు ఆయనకు సపోర్ట్ చేసేటోళ్ళు అయినా సరే ఒక్క నిమిషం ఆలోచించారు నాకు నిజంగా నేను చూసి అయితే నవ్వి నవ్వి చచ్చిపోయిన ఆ వీడియో నేను జబర్దస్త్ లో హైపర్ ఆది స్కిట్స్ కి ఎక్కువ చూస్తా బాగా హైపర్ ఆది ఇంకా సుధీర్ అన్నయ్య అసలు వాళ్ళు కూడా ఎప్పుడు అంత నవ్వించలే నీకు నాకు తెలిసి మధ్యలో లాంగ్వేజ్ చేంజెస్ కి బాగా నవ్వొచ్చు ఉంటది సర్లే గానీ కాదు నీ ఫ్రెండ్స్ తొక్కేసావని ఏదేదో మాట్లాడుతుండే తెలుసా చిన్న రిఫరెన్స్ ఇస్తా కాదు గిమ్సీ అంటే వంశీయే కదా అదేదో చెప్తున్నా లదాక్ రైడ్లు అదేదో చెప్తున్నాడు ఆయన నువ్వు తొక్కేసావు వీడియోలు పెట్టనివ్వలేదు వాడికి అసలు కెమెరానే లేదు లదాక్ రైడ్ లో నేను ఎక్కడ వంశీకి కెమెరా లేదు యాక్చువల్లీ వంశీకి కూడా నేనే చెప్పినా అరే వంశీ నువ్వు చేయరా అని చెప్తే వాడు కూడా స్టార్ట్ చేసిండు కాదు ఈయన మళ్ళీ సెల్ఫ్ డబ్బా ఏంటి తెలుసా నేను ఆల్ ఇండియా రైడ్ చేసినప్పుడు నాతో పాటు ఉన్న చిన్న యూట్యూబర్లను ఫస్ట్ పెట్టుకోమని చెప్పాను మేము తర్వాత పెట్టుకుంటామని చెప్పాను అన్నాడు కట్ చేస్తే ఇంకొక ఇద్దరు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు చూడాలి ఇద్దరిని కారుతో వచ్చిన అతను ఇంకో రాము తెలుగు ట్రావెలరు వాళ్ళు చెప్పిన రీజనే మమ్మల్ని వీడియో పెట్టనీయకుండా ముందన్నే ఆయన పెట్టేస్తున్నాడు మాకు వ్యూజ్ రావట్లేదు మాకు పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాదని అర్థమైపోయి మేము వెనక్కి వచ్చాం అన్నట్టుగా వాళ్ళు చెప్పారు వాళ్ళు వాళ్ళంతా బయటకు వచ్చేయడానికి రీజనే ఈయన అందరి కంటెంట్ దుబ్బేసి ముందు పెట్టేస్తున్నాడని ఇప్పుడు ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుండు మళ్ళీ ఏమో ఆ విషయం అయితే నాకు తెలియదు కాదు ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఏ చెప్పారు ఏదో సంథింగ్ అట్లా అంటున్నాడు ఎవరై ఉంటారంటో ఎవరో ఇక ఉంటారు కదా ఏమో నాకైతే అంటే నీతో పాటు అంత ముందు ట్రావెల్ అయిన బ్యాచ్ అంటే అనిల్ మోటో వ్లాగ్స్ ఒకడు అంటే అనిల్ పేరు కూడా చెప్పాడు మధ్యలో ఒకసారి ఆయన గాని లేదంటే వంశీ పేరు వినిపించింది వీళ్ళలో ఎవరన్నా అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను మరి ఏమో మరి నేను అంత దాని గురించి అంత ఆలోచించలేదు వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ అయ్యాయి నీకు ఒకటి తెలుసా ఇందులో ఉమా తెలుగు ట్రావెలర్ తప్పు కూడా ఉంది నీకు ఏ లేదు మాట్లాడుతున్నా అప్పుడప్పుడు బిజీగా ఉంటున్నా ఒక 2-3 మంత్స్ నుంచి అదే నేను కలుస్తానంటేనే నెల క్రితం అవ్వలేదు కదా నీకు మరి కాదా సుధీర్ కుమార్ రెడ్డిని కూడా నువ్వే చంపేసావు అంటుండే అసలు అదైతే నాకు ఇంకా నాకు చెప్తున్నా ఆ వీడియో మొత్తంలో నాకు బాధ కలిగించిన విషయం అదొక్కటే నన్ను అన్నాడు మా మమ్మీ వాళ్ళని ఏది పడితే అది మాట్లాడింది అన్ని అన్నాడు కానీ నేను సర్లే కుక్క మొరుగుతుందని చెప్పి నేను వదిలేసిన ఈరోజు ఒక వీడియో పెట్టావు అందులో ఏనుగుని చూపించావు అదే ఏనుగులు వెళ్తుంటే కుక్కలు మొరుగుతుంటే సామెత కూడా వస్తుంటది చూడు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ సింక్ అది ఏమో అదే అదే కరెక్ట్ నిజంగా నువ్వు చెప్పిన కామెంట్ కూడా ఎవరో పెట్టారు తెలుసు ఒక అబ్బాయి అవునా యా అంటే నువ్వు 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 నీ వల్ల చనిపోవడం ఏందబ్బా నీ వల్ల అందరూ మోటో వ్లాగర్స్ వచ్చేసి వాళ్ళు చచ్చిపోతున్నారు అంటున్నాడు కాదు ఇప్పుడు రేపు పొద్దున్న సక్సెస్ అయ్యారు కొంతమంది వాడు బయ్యసన్ని యాదవ్ వాళ్ళు అయ్యారని చెప్పి ఆయన చెప్తాడా వాడు చెప్తారా ఎవరు చెప్పరు ఏదైనా చెప్పనా ఇప్పుడు మంచి జరిగితే ఎవరు జరిగింది కూడా తెలుసా నేను రైడ్ కి నాతో పాటు ఎవరిని తీసుకెళ్ళడానికి పోయిన రీజన్ కూడా అదే ఇన్ కేస్ రైడ్ ఒకవేళ సపోజ్ చూడు మహిదన్ నిన్ను తీసుకొచ్చిన రైడ్ కి నువ్వు తీసుకొచ్చి పోయిన తర్వాత నేను తోపునరా నేను మంచిగా రైడ్ చేసినరా వాడు మహిదర్ గారు కూడా మంచి రైడర్ రా కాకుండా వాడికి టాలెంట్ లేక తొక్కేసేది అన్నట్టు మాట్లాడతారు ఇన్ కేస్ నీకేమైనా యాక్సిడెంట్ అయ్యి నీ కాల్లో చేయగలుగుతారు అప్పుడేం మాట్లాడతారు సార్ జనాలే అగో మహిదర్ గారిని వాడు కామ్ గా ఇంట్లో కూర్చొని వాడు ఫ్యాక్స్ చేసుకునే పిల్లగాడు వాడిని వీడు అనవసరంగా వాడికి ఉచ్చుబులు లేపి వాడిని తీసుకొని పోయి వాడిని కాళ్ళ చేతులు ఎరగొట్టిండి అసలు వీడికి సిగ్గులేదు ఫస్ట్ అంటారు అదే కదా అంటే సగం ఎవరైతే మిడిమిడి జ్ఞానంతో ఆలోచిస్తారో వాళ్ళు అది నాకు అర్థం కాదు ఏంటంటే నువ్వు వాళ్ళని మార్చేది ఏంది వాళ్ళ ఆలోచనలో ఏది ఉంటే అది చేస్తారు నీకు విషయం తెలుసా నాకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం నేను అందుకనే హైదరాబాద్ టు వైజాగ్ నాన్ స్టాప్ రైడ్ చేశా నా కెపాసిటీ నా క్యాపబిలిటీ అంతే కాబట్టి అంతకు మించి నేను లడాక్ దాకా నార్త్ ఇండియా దాకా సేలాబాస్ దాకా నేను చేయలేను అదే కదా నేను నా కెపాసిటీ ఏంటో అర్థం చేసుకొని నాకు తగ్గట్టు నేను బ్రతకాలి
అంతేగాని వాడెవడో చేస్తున్నాడు అని వాడిని చూసి నేను పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే నక్క ఒళ్ళే కాలుతుంది. అది ఇంకో విషయం ఏంటంటే ఆ వాస్తవానికి ఆ సుధీర్ కుమార్ రెడ్డి అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో నాకు నిజంగా తెలియదు. ఆ అబ్బాయిది ఫస్ట్ వీడియో నేను చూసింది ఏంటంటే ఆ ఇగ్లూలో స్టే అని చెప్పేసి ఒకటి పెట్టిండు ఆ వీడియో ఆ అబ్బాయి. నేను చూసిన అబ్బాయి ఎవరు ఇంకో తెలుగులో ఇంకా ఈ అబ్బాయి కూడా ఉన్నాడా అని చెప్పేసి చూసినా నేను అప్పుడు. దాని బ్యాక్ అంటే ఎవరు ఏమేం చేసిండు ఇంతవరకు రైడ్ వీడియోస్ అని చెప్పి చూసిన కడప టూ ఇంకేదో పెట్టిండు వీడియోస్ అట్లా పెట్టిండు. అయితే ఓకే చూసిన అప్పుడు చూసిన అంతే ఇంకా తర్వాత నేను అబ్బాయి ఛానల్ కూడా చూడలేను నేను. దానికి అసలు అబ్బాయికి నాకు పరిచయం కూడా లేదు. అట్లాంటప్పుడు సురేందర్ రెడ్డి చెప్పాడు ఏదో జరిగింది ఇలాగా అని చెప్పి ఆ వీడియోలో చెప్పావు. ఆ వీడియోలో అప్పుడు ఎప్పుడో నేను నార్త్ ఈస్ట్ రైల్ లో ఉన్నా అప్పుడు అదేదో సిగ్నల్స్ లేవు సంథింగ్ అక్కడ చెప్పావు. అవును చూసాను నేను ఆ వీడియో. దరిద్రం ఏంటి చెప్పనా, నువ్వు ఆ వీడియో చేసేంత వరకు నేను కొన్ని నిన్ను తిడుతున్న కామెంట్లు కూడా చూసా ఏమని, బయ్యా సన్నీ యాదవ్ రియాక్ట్ అవ్వలేదు చూడండి తోటి రైడర్ చనిపోతే అని చెప్పి. రియాక్ట్ అయితేనేమో ఆ వాడి మీద పడి డబ్బులు సంపాదించుకోవడానికి వీడియో చేశాడని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. నీకు చెప్పినా కదా మనం ఇప్పుడు మంచి చేస్తే ఏ రకంగా చేసినా నీకు అది మంచిలానే కనిపిస్తుంది. నీకు నీ శత్రువు చెడు చేసిండు అనుకో అది చెడ్డగానే కనిపిస్తుంది. ఇన్ కేసు వాడు మంచి చేసినా కూడా నీకు అది చెడ్డగానే కనిపిస్తుంది. అది నీ చూసే విధానాన్ని బట్టి ఉంటది. అదే కదా అసలు ఎన్ని మాటలు అంటుండ. నేను ఒక మాటలు అనాలంటే ఇప్పుడు నాకు కూడా నోరు ఉంది, నేను కూడా మాట్లాడలేస్తా. ఇప్పుడు మనం కూడా మన దోస్తులతో మాట్లాడుకునేటప్పుడు మేబి మనం మాట్లాడుకుంటాం కొంచెం కచరా దోస్తులతో, కానీ పబ్లిక్ గా ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు మినిమం సెన్స్ ఉండాలి తెలుసా. అంటే లాంగ్వేజ్ ని ఎంతవరకు కంట్రోల్ చేసుకోవాలి, ఎంతలో మాట్లాడాలి, ఇవి ఏమీ లేవు అబ్బా ఆయనకి. అవును కొన్ని అసలు మరీ దారుణంగా అనిపించింది నాకైతే చాలా చిరాకే. నీకు ఒకటి తెలుసా, ఇందులో ఉమా తెలుగు ట్రావెలర్ తప్పు కూడా ఉంది. ఏం చేశాడు ఆయన మనోడు, ఈ ఆవేశం స్టార్ ఎవరైతే ఉన్నారో వీడియో పెట్టినప్పుడు ఉమా రెస్పాండ్ అయింది చూసినావా? అవునవును చేసిన పెద్ద తప్పు అదే. ఉమా చేసిన పెద్ద తప్పు అదే. నేను ఎప్పుడైనా ఉమా నాకు కనిపిస్తే నేను ఫేస్ టు ఫేస్ ఉమాకు ఆ విషయం చెప్తా, ఉమా నువ్వు చేసిన తప్పు ఇదని చెప్తా. నిజమేలే లేకపోయేది. నేను ఇప్పుడు నేను అసలు ఆ వీడియోకి రియాక్షన్ కూడా నేను అవ్వను. నన్ను నమ్మిన సబ్స్క్రైబర్స్ నా వెంట ఉంటారు అంతే. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. లాజిక్ గా ఒకటి చెప్పనా, లాజిక్ గా ఆలోచించేటోడు లాజిక్ గా ఆలోచిస్తాడు. అరే సన్నీ గారు తప్పు చేసిండని అనుకుందాం, పోలీస్ స్టేషన్ పోలే, మీడియాలో న్యూస్ ఎందుకు రాలే, ఇవన్నీ ఆలోచిస్తాడు కదా. అదే కదా ఏదేదో చెప్తుండు. ఏంజల్ బ్రోకింగ్ తో అట నువ్వు 10,000 మంది పాన్ కార్డులు తీసుకున్నావట, ఆధార్ కార్డులు తీసుకున్నావట, చెప్పడానికన్నా మినిమం సెన్స్ ఉండాలి. ఒక్కటి డేటా ఉండదయ్యా మన దగ్గర, నేను చేస్తాను ప్రమోషన్ కావాలంటే నేనే నా డీటెయిల్స్ చూపించమంటే చూపిస్తా, ఒక్క డేటా ఉండదు నా దగ్గర. అసలు నిజంగా అంటే మనం అట నిన్నే అన్నాడు, నేను నన్ను అనలేదు కానీ, బట్ నేను కూడా చేస్తున్నా కాబట్టి నేను కూడా నన్ను నేను కలుపుకుంటున్నా. ఎందుకంటే నేను కాదు, మనం చేసే ప్రమోషన్ లీగల్ లీగల్ అయితే కాదు కాదు. గవర్నమెంట్ ఓకే అని చెప్పింది, యూట్యూబ్ వాళ్ళు ఓకే అని చెప్పారు గవర్నమెంట్ కి ఓకే. ఇంకొకటి ఏంటో చెప్పనా, సబ్స్క్రైబర్లని నా గివ్ అవే వీడియో నువ్వు చూసినావు ఆల్రెడీ నీకు తెలుసు. అవునవును మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి, నాకు కొంత అమౌంట్ వస్తుంది అది మీతో షేర్ చేసుకోండి. అన్ని క్లియర్ గా చెప్పాను, ఇంటర్నేషనల్ రైడ్ కి వెళ్ళాలంటే నాకు డబ్బులు కావాలి అంతే కదా. నా అయ్యే అయితే ముఖేష్ అంబానీ కాదు, అనిల్ అంబానీ కాదు. యూట్యూబ్ మీద వచ్చే డబ్బులు నా తెలుసా టైగర్ ర్యాలీ ప్రోయే తాగేస్తుంది, మొత్తం కుడితే తాగినే తాగేస్తుంది. ఈ బీభత్సం తాగుతుంది, అది బుల్లెట్లే తాగుతున్నాయి ఇప్పుడు, టైగర్ ర్యాలీ ప్రో తాగదా? అదే కదా, దాన్ని మళ్ళీ అది పెద్ద సీజన్ పండేది. అదే కదా, ఏంటి ఏదేదో చెప్తున్నాడు, డేటా అంటున్నాడు, దొబ్బేస్తున్నాడు అంటున్నాడు, ఏదేదో మారుతున్నాడు. రికార్డ్స్ చేయకూడదంట, అఫీషియల్స్ చేస్తున్నారయ్యా. నేవీ అఫీషియల్స్, పోలీస్ అఫీషియల్స్ పేర్ల మీదే రైడింగ్ రికార్డ్స్ ఉన్నాయి. నేను లాస్ట్ 1 వీక్ బ్యాక్ 2 వీక్స్ బ్యాక్ ఇండియన్ ఆర్మీ ఒక అతను గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి ఎక్కిండు. అవునా? ఏంటి స్టోరీ పెట్టినా నేను? అవునా? నాకు గుర్తులేదు, పేపర్లో వచ్చింది. అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో ఉంటాయి చూసినావా కొన్ని పేజెస్, అదే ఇన్స్టా పేజెస్ వాటిలో అందులో వచ్చింది రికార్డ్ అనేది ఏంది ఒక గుర్తింపు. అది అంతే స్పెషల్ గా నీకంటూ ఒక టాలెంట్ ఉంది అనేది ఒక గుర్తింపు. అది ఇంకోటి మన ప్యాషన్ కోసం చేస్తాం అది. ఇప్పుడు ఒకటి చెప్పనా మామ, నీకు ఒక రికార్డ్ ఉంది, నువ్వు నీకు నచ్చింది అనుకో, నువ్వు చేయాలనుకుంటే నువ్వు చేసుకో అంతే.
ఇప్పుడు నేనైతే నేను చేసుకున్నా కానీ మీరు కూడా చెయ్యండి, లేదంటే నా రికార్డ్ ఏంటి తెలుసా, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్ గా వీడియో వేయడం. అదే కదా, కాదు ఇప్పుడు నేను ఎవరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలే కదా. ఇప్పుడు అరే నేను ఇంత టైంలో కొట్టినా, మీకు దమ్ము ఉంటే నన్ను బీట్ చేయండి రా అని చెప్పి నేను అక్కడ అన్నా. అదే కదా, అంతే కదా. ఇప్పుడు అక్కడ ఏంది, నాకు నచ్చింది నేను చేసుకుంటున్నా, నేను మిమ్మల్ని చేయమని చెప్తే తప్పు. ఇదంతా కూడా ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ అబ్బా. అదే మళ్ళీ ఆయన చూడు, ఆయన యూత్ ను ఉద్ధరించడానికి పెట్టాడంట వీడియో ఛానల్. ఎవరు ఆయన? ఎవరు? అదే ఆవేశం స్టార్. ఈ యూత్ ను ఉద్ధరించేది ఏంది ఈ బూతులతోనా? అంతే కదా, అసలు ఏం నేర్చుకోవాలి ఆ వీడియోస్ లో చూసి చెప్పు. పోనీ, నీ కంటెంట్ లో ఎంటర్టైన్మెంట్ తప్ప పనికొచ్చేది ఏమి ఉండదు అని అంటున్నాడు. ఆయన కంటెంట్ లో పనికొచ్చేది ఏముంది? అది చూసే వాళ్ళకే తెలియాలి, వాళ్ళకే తెలియాలి. ఇంకా నేను అంటున్నా వాళ్ళని వదిలేసి, ఇప్పుడు చూసే వాళ్ళని ఆడియన్స్ పాయింట్ ఆఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేము. ఆయన ఎట్లా ఉన్నాడు, మనది ఎట్లా ఉంది అనేది మనం అసలు కంపేర్ కూడా చేసుకోకూడదు. రెండు వేరు వేరు కేటగిరీలు అసలు. ఏం చెప్తాం ఆయనకి? మళ్ళీ ఇంకో దరిద్రం ఏం చెప్పనా, అసలు మొదలు పెట్టిందే గొడవని, ట్రెండింగ్ 1, ట్రెండింగ్ 2, ట్రెండింగ్ 3 అని చెప్పి కదా. నీ గురించి మాట్లాడేటప్పుడు నువ్వు సోలో క్రియేటర్ కార్పొరేట్ క్రియేటర్ తెలుసుకోకుండా అవుతున్నాడు. అదే కదా, నీ సోలో, అసలు సోలో క్రియేటర్ అంటే ఏంటిది, కార్పొరేట్ క్రియేటర్ అంటే ఏంటి, అది ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఆయన. ఇప్పుడు నీకు నువ్వే ఎడిటింగ్ చేసుకుంటావు ఆ మ్యాక్ తీసుకొని, నీకు నువ్వే అప్లోడ్ చేసుకుంటావు, నువ్వు ఒక పర్సన్ పెట్టి ఎస్ఈఓ చేయిస్తావు ట్యాగ్స్ టైటిల్ విషయంలో. టైటిల్ కూడా కాదు మామ, ఓన్లీ థంబ్నైల్. థంబ్నైల్ ట్యాగ్స్ అనుకుంటా. అతనితో చేయిస్తా అంతే. ఎస్ఈఓ ఇండివిజువల్స్ ఎవరైనా చేయించవచ్చు, నేనైనా చేయించవచ్చు, ఎవరైనా చేయించవచ్చు. వీడియోకి ఎంత అని చార్జ్ చేస్తారు, కొంతమంది నెలకి ఎంత అని చార్జ్ చేస్తారు, వాళ్ళకి పని దొరికినట్టు ఉంటది, మనకి కూడా టైం సెట్ అవుతుంది. మనకి ఆ ట్యాగుల కోసం ఆలోచించుకుని పొరపాటు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. నీకు కూడా తెలుసా, నా దాంట్లో దగ్గర నేను ట్యాగులు వేయను, ఒక 4 ట్యాగులు వేసి వదిలేస్తాను, ఇంకా నాకు అంత టైం ఉండదు కదా. ఈ వీడియో పెట్టిన అంటే మళ్ళీ ఇంకో వీడియో స్క్రిప్ట్ చదువుకోవాలి నేను. అందుకని చెప్పి నేను ట్యాగులు పెద్దగా వేయను. అయితే నేను ఎస్ఈఓ చేయన ఇవన్నీ ఒక లైట్లే, కానీ నువ్వు సోలోగా ఉండి ఎంసీఎన్ లో లేకుండా ఉండి జస్ట్ ఒక పర్సన్ తో ఎస్ఈఓ చేయిస్తుంటే నిన్ను కార్పొరేట్ క్రియేటర్ అంటుండు. ఫస్ట్ ఆయన తెలుసుకోవాల్సిన విషయం అదే, ఎవరు కార్పొరేట్ ఎవరు సోలో అని చెప్పేసి ఆయన యుద్ధాన్ని అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మంచిది, ఆయన చేస్తున్నది మంచిదే, ఓకే ఒప్పుకోవచ్చు. కానీ నువ్వు టార్గెట్ చేస్తున్నది సోలోనా కార్పొరేట్ అనేది ఫస్ట్ చూసుకోవాలి. తెలుసా, ఇవన్నీ చూస్తుంటే ఆయన టార్గెట్ సోలో క్రియేటర్స్ కార్పొరేట్ క్రియేటర్స్ కాదు, వ్యూస్ వస్తున్న క్రియేటర్స్, ట్రెండింగ్ లో ఉన్న క్రియేటర్స్. ఏమో ఇంకా అట్లాగే ఉంది చూస్తుంటే. ఇక సోలో క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఇంకా ఇంకోటి చూడు, సోలో వర్సెస్ కార్పొరేట్ మానేసి పర్సనల్ టాపిక్ లు మాట్లాడుతున్నాడు. మరి అక్కడ నీకు దొరికిపోయింది కదా, నేను ఇప్పుడు కార్పొరేట్ కాదు సోలో అని, ఇప్పుడు ఏం మాట్లాడాలి, ఏదో ఒకటి ఎలిత్తి చూపించాలి. అదే ఇంకా ఏటో నాకు అదే. ఇప్పుడు ఉమాతో జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో దాంట్లో నేను ఉమాని కాకుండా ఈయన ఎందుకు సపోర్ట్ చేశా తెలుసు అప్పట్లో? ఉమా ఒక అమ్మాయికి సంబంధించిన విషయాన్ని తీసుకురావడం తప్పు. అవును, అది నాకు అనిపించింది. అంటే నేను ఫీల్ అయ్యాను అలాగా, ఎవరు ఏమనుకోరే నాకు అనవసరం, నేను ఫీల్ అయ్యాను అలాగా. అదే ఎవరికైనా ఒక ఒపీనియన్ అంటే ఒకటి ఉంటది, నేను అట్లాగా ఫీల్ అయ్యి నేను అన్వేషకి సపోర్ట్ చేశా. ఇప్పుడు ఆయన చేస్తుంది ఏంటి మరి ఈ విషయంలో? నాకు అందుకే ఆయన నచ్చట్లేదు ఈ విషయంలో మాత్రం. ఆయన అమ్మాయిల గురించి వాటి గురించి మాట్లాడటం ఎందుకు, అవన్నీ అవసరమా? అది ఎంతవరకు కరెక్ట్ అది? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు అక్కడ మ్యాటర్ అదే. ఏటో మనిషి పిచ్చోళ్ళగా, నేను ఒక పర్సన్ గురించి ఇట్లా ఎప్పుడు ఆలోచిస్తానని నేను అనుకోలేదు నేను. కానీ మరీ దారుణం అబ్బా, నాకు తెలిసి మీ అందరికి వ్యూస్ వస్తున్నాయి కదా, సో మీ మీద వీడియోలు చేస్తే ఆయనకి వ్యూస్ వస్తాయి అని చేస్తున్నట్టు ఉన్నాడు. నాకు వ్యూస్ రావు కదా, మేబీ అందుకే నా మీద చేయట్లేదేమో, లేదంటే నేను ఏంజల్ బ్రోకింగ్ అన్ని చేస్తుంటా కదా. నాకేంటంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్, నాకు ఏదైనా ఒక టాపిక్ మంచిది పడిందంటే వ్యూస్ వస్తాయి, నార్మల్ టాపిక్ అయితే వ్యూస్ బిస్కెట్ అవుతాయి. ఇక అందుకని చెప్పి నా మీద చేయట్లేదు అనుకుంటా, చూస్తుంటే అలాగే ఉంది. అదే అదే, నేనైతే ఇక రెస్పాండ్ అయితే అవ్వను మామ, ఒక్క వీడియో కాదు 100 వీడియోలు పెట్టుకుని ఏమైనా చేసుకొని నేనైతే రెస్పాండ్ అవ్వను. ఎందుకని చెప్పనా, రీజన్ దానికి ఒకటి చెప్పు. ఇప్పుడు ఉమా చేసిండు కాబట్టి ఏం చేసిండు, ఓకే ఇట్లా చేస్తే రెస్పాండ్ అవుతారు అని చెప్పేసి నా మీద పడ్డాడు. నేను వీడియో చేసిండు అనుకో, నాది అయిపోతుంది, మళ్ళీ ఇంకొకరు పడతాడు.
నా దగ్గర పిండాల్సిందంత పిండి, నెక్స్ట్ ఇంకొకళ్ళ మీదకి వెళ్తాడు. అప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వాళ్ళు ఏం ఆలోచిస్తారు, అమ్మ ఉమా చేసిండు సన్నీ చేసిండు, ఇప్పుడు నేను చేయకుంటే నేను దొంగనేమో అనుకుంటారు నా సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి వాళ్ళు చేస్తారు. లాజిక్ అక్కడ నువ్వు అదే ఆలోచించు, అదే కదా, అదే సింపుల్ లాజిక్ మీద వెళ్ళిపోతున్నావు. కానీ నేను బ్రేక్ వేస్తా దానికి, ఎవ్వరు ఏమన్నా అనుకోని ఒకటే మా మచపన, నేను నిజంగా తప్పు చేసి ఉంటే నన్ను పోలీసులు స్టేషన్ తీసుకుపోయి నా గుద్ద బల్లి ఇంకారు. అది అది నిజం సర్లే, ఇప్పుడు ఆయన ఎందుకులే అంతే కదా, నిజమేలే ఊరుకుంటారా ఏంది, మన ఫ్యాక్ట్ మాట్లాడుకున్నాం అంతేలే, నిజమేలే వాస్తవమే అది కూడా. మరి అదే కదా, ఇప్పుడు అదే ఇప్పుడు అది మ్యాటర్ ఏమోలే, ఏదో తలకే నొప్పి బ్యాచ్. ఇప్పుడు ఆయన సోలో క్రియేటర్ వర్సెస్ కార్పొరేట్ క్రియేటర్ చేయడం మంచిదేనబ్బా. ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్ట్ చేసిందే నేను, అవునవును చూసాను నేను, నువ్వు బాత్రూమ్ టూర్ అని పెట్టినావు కదా, నేను బాత్రూమ్ టూర్ అని పెట్టి చేశాను. దాని తర్వాత ఇంకా కొంతమంది ఎవరో ఒక చిన్న చిన్న యూట్యూబర్లు చాలా మంది చేశారు, 30,000 ఉన్నోళ్ళు చేశారు, 50,000 ఉన్నోళ్ళు చేశారు. తర్వాత వెళ్ళింది ఎంతవరకు అంతవరకు, అది బాగానే ఉంది, అది మంచి టాపిక్, దాని గురించి వీడియోలు చేయడం తప్పే కాదు అసలు. కానీ ఎవరు సోలో ఎవరు కార్పొరేట్ అని తెలుసుకోకుండా చేస్తే ఎట్లా అనేది నా పాయింట్. అదే కదా, నాకు కూడా ఇక మా వాళ్ళు మన ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ మెసేజ్ చేస్తున్నారు, అన్న మీరు రిపోర్ట్లు కొడతా ఉన్నా వీడియో చెప్పేసి. తెలుసా రిపోర్ట్ కొట్టడం అనేది కరెక్ట్ పద్ధతి కాదనేది నా ఫీలింగ్. అంతేలే, ఇప్పుడు ఆడేవాడు అది తిన్నదని చెప్పేసి మనం అది తింటామా చెప్పు, అదే కదా, అది కరెక్ట్ కాదు. ఎప్పటికైనా సరే నిజం అనేది ఇప్పుడు కాకుండా ఎప్పటికైనా తెలుస్తుంది. అంతేలే ఇంకా ఏందో ఈ జనాలు కూడా, అంతేలే ఆడు చెప్పాడని ఈయన అన్సబ్స్క్రైబ్ చేయడం, ఈడు చెప్పాడని ఆడిని అన్సబ్స్క్రైబ్ చేయడం, అదే కదా. వాళ్ళకంటూ ఒక పర్సనల్ ఒపీనియన్ ఉండాలి, ఒక సెకండ్ ఆలోచిస్తే వాళ్ళకే తెలుస్తుంది. అదే కదా, కానీ ఎన్ని ఎలిగేషన్స్ వేసినా మామా నేను చెప్తున్నా కదా, నాకు డై హార్ట్ సబ్స్క్రైబర్స్ ఉంటారు చూసినావా వాళ్ళు, నేను ఇప్పటికి రెస్పాండ్ అవ్వలే కదా, నేను అవ్వను కూడా, అయిన వాళ్ళు నాతోనే ఉంటారు చూడు, పక్కా నేను రాసిస్తాను నీకు వాన్ పేపర్, ఎందుకంటే వాళ్ళకి నేనంటే ఏందో తెలుసు. నేను ఇందాక వీడియో చూశాను కదా, నేను చూసే గ్యాప్ లో 20 నిమిషాల్లో 20,000 21,000 వ్యూస్ ఎంత వచ్చినాయి. ఏదో చూసా మొత్తం చూసాను, చూసిన తర్వాత నువ్వు రియాక్ట్ అవ్వలేదు అని చెప్పి ఫోన్ చేశాను నీకు. అదే నాకు నాకు మెసేజ్ చేసేటప్పుడు నాకు చేస్తున్నా అన్న, వాడు ఎవడో కుక్క అరుస్తూనే ఉంటుంది అన్న, నువ్వు సమాధానం చెప్పకు, అది ఇదే మెసేజ్ చేస్తూనే ఉన్నారు. అసలు మెయిన్ అందులో నాకు వచ్చిన దాంట్లో ఎక్కువ కామెంట్స్ ఏందో తెలుసా, నీ మీద మర్డర్ కేసు ఉందంటగా, నీ మీద ఏది నువ్వు ఫన్ బకెట్ భార్గవ్ గాడు డిచ్చుకుని డిచ్చుకుని డిచ్చుకో అంటగా అని నాకు పెట్టే ఫన్ బకెట్ భాస్కర్, నువ్వు ఇద్దరు డిచ్చుకుని డిచ్చుకుని డిచ్చుకో అంటగా అంట, నేను అయ్యే పెట్టిన, నేను ఏం చేయట్లేదు, జస్ట్ చూస్తున్నా లవ్ సింబల్ కొడుతున్నా అంటే. వాటికి కూడా మా టీమ్ లో కొంతమంది ఏంటంటే కామెంట్స్ రిమూవ్ చేస్తున్నారు, నేను చెప్పిన అరే రిమూవ్ చేయకండి మీరు అంటే అన్న, నాకు చూస్తే నాకు బాధ అవుతుంది అన్న, నా కోపం వస్తుంది అన్న అంటున్నారు, అరే కోపం వస్తే వచ్చింది రిమూవ్ చేయకండి మీరని చెప్తున్నా నేను. నీ లాగిన్ డీటెయిల్స్ వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయా? నాది మొత్తం 4-5 మెంబర్స్ దగ్గర ఉంటది. నేను ఎవరిని ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ కాదు, నా ఐటీఓ చేసే అన్న వాళ్ళ దగ్గర ఇద్దరు దగ్గర ఉంటది. ఓకే, మా అశ్రఫ్ ఉన్నాడా ఉంటాడు అబ్బాయి, ఆ అబ్బాయి ఫోన్ లో ఉంటది. ఓకే, ఇంకా వేరే ఒక అబ్బాయి ఉన్నాడు మన దగ్గర చేస్తాడు, ఆ అబ్బాయి దాంట్లో ఉంటది. సరిపోయింది, ఏ మళ్ళీ అది కూడా నువ్వే తీసేస్తున్నావు అనుకుంటారు కదా వీళ్ళు. ఎవరేమన్నా అనుకోని డార్లింగ్, నాకైతే అనవసరం లేదు, అవసరం లేదు నాకైతే, ఎందుకని చెప్పినా నా సబ్స్క్రైబర్స్ నాకు ఉంటారు. అదే కదా, ఇది కాదు 100 ఇంకా 100 ఎలిగేషన్స్ వేసినా కూడా నాకేం కాదు. అదే కదా, జనాలు కూడా ఒక్క లాజిక్ ఆలోచిస్తే ఇట్లాంటి వీడియోస్ ఇంకేది అంటే ఎవరు చూడరు కూడా, చూడరు ప్లస్ రాకుండా ఉంటారు. అన్ని చేస్తే న్యూస్ లో రాదా, అదే కదా పోదా, ఇది అందరు అడిగిన క్వశ్చన్ ఒకటి ఏంటంటే పాస్పోర్ట్ చూపి పాస్పోర్ట్ చూపి పాస్పోర్ట్ చూపి, అదే కదా, అదొకటే. ఇంకా ఏం చెప్తాం ఇంకా జనాలకు కూడా, కానీ ఇంకేటి ఎలాగుంది ఇప్పుడు, ఏంటి నెక్స్ట్ రైడ్ ఎక్కడ నెక్స్ట్ రైడ్? అసలు ఫస్ట్ బండి వస్తే బ్యాలీపురవా, లదాఖే, ఇక లదాఖేనా అందరు తెలిసిందే నా, అది లీక్ చేస్తున్నాడు కదా సురేందర్ రెడ్డి అన్నతో మాట్లాడుతూ. అది అదే బై మిస్టేక్ వచ్చేసింది, నేను చెప్పకుండా కూడా మా ఊళ్ళు కనిపెడతారు అంతే. వాళ్ళు చాలా చాలా కామెంట్లు చూసిన కింద అన్నా నెక్స్ట్ ఇప్పుడు లదాఖే కదా అని చెప్పేసి, అదే వాళ్ళు పక్కా ఫిక్స్ అయిపోతారు అంతే. అలీపూర్తో లదాఖ్ అంటే మామూలుగా ఉండదు,
అంతే కదా. ఇక సురేంద్ర అన్న కూడా బండి తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాడు. నేను సురేంద్ర అన్న ఇద్దరం వెళ్తున్నాం. నీ అడ్వెంచర్ ఆయన ఇచ్చేయమని చూడు. కొన్ని కామెంట్లు చూశాను నేను, అంటే ఆయనకి ఇచ్చే ఆయన్ని లడాక్ రమ్మని చెప్పి. కరెక్టే కదా, నేను చూసా కొన్ని కామెంట్లు చూసా. అంటే నీ అడ్వెంచర్ ఆయనకి ఇచ్చి నువ్వు ర్యాలీ ప్రో మీద ఇద్దరు వెళ్ళండి అని చెప్పేసి. నాకు అసలు ఐడియానే రాలేదు. కొత్త బండి కోసం చూస్తున్నాడు ఏంటంటే, మీ దాన్ని కొంచెం సర్ప్రైజ్ గా ఒక బ్లాగ్ చేసి ఇట్లా పెడదామని ఆలోచనలో ఉన్నాం. అందుకే అన్న కూడా చెప్పట్లే ఇక్కడ. నేను కూడా ఇక్కడ చెప్పట్లే అన్న, కొంచెం అట్లా సర్ప్రైజ్ గా ఉంచు. అంటే నీ సర్ప్రైజ్ గురించి కూడా వాళ్ళందరికీ తెలుసు, 99% ఇలా దాకానే తెలుసు. అదే అర్థమైపోయిందిలే, కానీ ఇంకా 1% కొంచెం గెస్సులు చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మేబీ ఆ ట్రిప్ టైంకి తెలుస్తుంది. అదే అంతే ఏదో బండి తీసుకుంటే తీసుకోమని అన్నను కూడా, లేదంటే ఇంకా నీది అడ్వెంచర్ చేస్తే అన్నకి ఇద్దరు ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. అడ్వెంచర్ కూడా లదాక్ వెళ్ళగలిగే మంచి పికప్ ఉన్న బండి ఇప్పటికి కూడా. అది దాన్ని కాస్త ఆయన అసలు ఢీ కొట్టేది లేదు చెప్పాలంటే ఆ బడ్జెట్ లో. మంచి బండి అది. నువ్వు ఎక్కడ ఉన్నావు? ఏ హైదరాబాద్ ఇంట్లోనే. ఇంట్లోనే బయట పూజ చేస్తుంది, లోపల కూర్చొని ఏం లేదబ్బా. ఇవన్నీ కూడా ఇంకా నేనే వెబ్ సిరీస్ తీసే ప్లాన్ లో ఉన్నాను. నాకేమైనా ఉంటే ఒక ఛాన్స్ ఇవ్వు. ఇది యాక్టింగ్ లో కూడా వచ్చేస్తావా? అదేలే, ఏముంది దానికి ఏముంది, ఒక గెస్ట్ ఎపిరియన్స్ ఇచ్చేసావు అనుకో, నీ సబ్స్క్రైబర్లు అందరూ చూసేస్తారు కాబట్టి మినిమం రీచ్ వచ్చేస్తుంది. ఇంకేడు మరి అయితే కళ్యాణి ఏం చేస్తున్నాడు? వారి ఇంటి దగ్గరే ఉన్నాడు. మరి కబడ్డీ మ్యాచ్ లేవు కరోనా వల్ల కదా, ఖాళీగా ఈ ఏంజల్ బ్రోకింగ్ పేమెంట్ చేసుకుంటూ కూర్చున్నవాడు. అవునా, బాగున్నా. ఏదో ఒకటి ఇంకా అందాక టైం పాస్ కి ఏ టోర్నమెంట్లు అన్ని అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇప్పట్లో లేవు, ఇంకా ఉండదు. ఆడా ఇప్పుడు అప్పుడే స్టార్ట్ అవుతుంది. మొత్తం అన్లాక్ చేసినా దసరాకి, దసరాకి ఉంటాయి మళ్ళీ పక్క. అచ్చా ఉంటాయా? ఓకే, అప్పుడు మళ్ళీ బిజీ అయిపోతుంది. అంతే సింపుల్. మర్చిపోయినా కళ్యాణ్ మీద కూడా ఏడుపే కదా. ఏమని? అదే కళ్యాణ్ తో ఛానల్ పెట్టించావు, కళ్యాణ్ కి సంబంధం అని చెప్పేసి. ఓకే ఓకే, చూడలేను అంటే మేబీ అది ఏది మిస్ అయ్యి ఉంటావు. అది కొంచెం స్కిప్ చేసి చూసినా నేను. అది అదేలే, అది చూసి ఇప్పుడు 2 నిమిషాలు ఎన్నోమే కష్టం. ఇది అదే నేను కొంచెం స్కిప్ చేసుకుంటూ చూసిన నేను. ఏమో ఇంకా దేవుడికి తెలుసు ఏందనేది. అంతే లైట్లే, ఇవన్నీ వస్తా ఉంటాయి పోతా ఉంటాయి. సబ్స్క్రైబర్లు ఉంటారు వాళ్ళు ఇటు వారు. సబ్స్క్రైబర్లు చంటిగాడు అంటోడు, ఇలాంటి కమిషనర్ అంటోడు. అదే లోకల్ అంతే ఇంకా. సరే అయితేలే, కానీ కానీ ఎక్కడ ఉన్నావు నువ్వు? ఎక్కడ ఉన్నావు? నేను ఇక్కడే ఉన్నా, ఇక్కడే రూమ్ లోనే ఉన్నా. ఎడిటింగ్ చేసుకుంటున్నావా? నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ చేస్తున్నా. ఒక సినిమా వచ్చింది ఆహాలో చూడాలని, ఏదో బాగుందంట జీవి అని. ఓకే, నేను 2-3 రోజులు అయింది టీవీ ముట్టుకోక అసలు. అచ్చా ఓకే, వేసేసాలి. ఈరోజు సండే కదా, 2-3 సినిమాలు వేసేస్తా. నాకు కష్టమే, నాకు రేపో ఎల్లుండో చూడాలి. అది ఏదో నువ్వు చెప్పావు కదా, చూద్దాం ఎలా ఉంటుందో. నువ్వు చూసి చెప్పు లేదంటే ఎలాగుందో దాన్ని బట్టి. డన్ డన్ చెప్తా, దాన్ని బట్టి చూస్తాను. ఓకే మామ్. అమ్మా సరే అయితే ఉండాలి, బాయ్ బాయ్. నాకు కూడా వేరే ఫోన్ వస్తుంది. సరే ఓకే, ఉంటా, బాయ్ బాయ్.